అండ్ ఇప్పుడు కెఎస్ రవికుమార్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఇంటర్వ్యూ సమ్ మీటింగ్ బాలకృష్ణ లో ఎవరైనా నవ్వినా ఏం చేసినా లోపలికి పిలుచుకొని కొడతారు అని చెప్పేసి అన్నారు ఇది నిజం అంటారా చాలా మంది నాకు బాలకృష్ణ బా ఫ్రెండ్ మేము ఇద్దరు కలిసి ఒక సినిమా పనిచేసాం నేను విశ్వనాథ్ గారి దగ్గర గా పనిచేస్తున్నప్పుడు జనని జన్మభూమి అని సినిమా అప్పుడు కూడా మీరు ఇంకా పుట్టి ఉంటారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీ ఎయిట్ ఫోర్ సాకర్ సంగం తర్వాత తర్వాత జననీ సీఎం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగారు మా అబ్బాయితో కూడా ఒక సినిమా తీయండి సార్ అని సార్ ఇంకా ఆయన మాట రెస్పెక్ట్ చేయడంతో తీసేది యాక్చువల్గా అప్పటికి రామారావు గారికి విశ్వనాథ్ గారికి పనస్పర్ధలు ఉన్నాయి రామారావు గారిని పెట్టి కూడా విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన టైంలో ఈయనకి బ్రాహ్మీణ్ ఫీలింగు ఆయనకమ్మ నాన్ బ్రాహ్మీన్ అని కమ్మ ఫీలింగు అక్కడంతా బొట్లు గిట్లు కనబడతాయి హేట్ బ్రదర్ అంత కొంత బెల్ట్ కాలు కనబడుతున్నారని అక్కడ ఎప్పుడో చిన్ననాటి స్నేహితులు ఏదో సినిమాలు దాని తర్వాత ఇంకా సినిమా చేయని ఇంత అని ఆయన హట్ అయ్యాడు తర్వాత మళ్ళీ జన్నీ అప్పుడు పిలిచే సీఎం కదా మరి మీలాంటి గొప్ప డైరెక్టర్లు చిరంజీవి బాలకృష్ణ కూడా చేయండి అని అంటే ఒక సినిమా చేశాడు ఆ సినిమాకి నేను అక్కడ పనిచేయడంతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం ప్లస్ బావూరు పక్కన తీశారు చేనేత వస్త్రాలయం పద్మస్థాలి వెళ్ళి మీద శారీల అల్లుకుంటారు కదా ఆ క్యాస్ట్ పోయి తీశాడు అక్కడ ఆదివారం పేటర్ని రామచంద్రపురం పక్కన ప్లస్ ఆయన ఫేవరెట్ లొకేషన్స్ అవి విశ్వరాజ్ గారి శంకరాభరణం అవన్నీ తీసాం కదా రాజు రాజుగారి బిల్డింగ్ ఇంకా అదంతా ఈస్ట్ గోదావరి గోదావరి అంతా కూడా ఆయన బాగా ఇష్టమైన మేము ఆ అక్కడి నుంచి వచ్చినా కూడా మాకంటే ఆయనకే బాగా తెలుసు ఇంక్లూడింగ్ ఈస్ట్ గోదావరిలో మా ఊర్లో కూడా సినిమాలు తీసేది చాలా బాగుంటుంది మా ఊరు అంత అనమాట పూల మొక్కలతో ఆటలతో సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు అతను బాలకృష్ణ తత్వం నాకు తెలుసు అప్పుడు ఇంకా కుర్రోడు మేంత ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి సరదాగా ఉండేవాడు రాను 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 అతనికి ఇది ఎక్కువైపోయింది దాన్ని ఏమంటారు అతనికి అతను ఒక సైకో ఒక విధంగా చెప్పాలంటే అని ఎలా సైకో అంటే చెడ్డవాడు కాదు సైకోలు చెడ్డవాళ్ళు కాదు వాళ్ళకి ఆ ఉన్మాదం వచ్చేసి బ్యాడ్గా బిహేవ్ చేస్తారు ఒక విధంగా చిన్నపిల్లవాడు మనసు ఉంటారు అని చెప్పేసి అందరికి కొట్టేస్తే ఊరుకుంటాడా అతను ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంది దాని తర్వాత బాగా మనసు విరిగిపోయింది అతని మీద పాపం ఈ సైజు కొర్రోళ్ళు ఎవరు ఫ్యాన్స్ ఉంటారు కదా ఫ్యాన్స్ పాపం చాలా వాళ్ళ లేకుండా స్టార్ అయ్యాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోలు తీసుకున్నారట సెల్ఫీ లాగా ఎదురు ఆ ఫోటో తీసుకున్నప్పుడు వీడు తీసుకునేవాడు ఆడ భూమి మీద చేశాడు వాడిని చదగొడి తప్పు కదా పాపం ఎప్పుడో లేనింటి అబ్బాయి ఎలాగైతే చేసాడు కొట్టేశాడు అనమాట అది ఎంతటి కుసంస్కారి అనేది ఆ తప్పు కదా అది ఎవడ ఏం చేయాలి ఆ తిరిగి లాగి కొట్టాడు అనుకో తిరిగి లాగి తర్వాత ఎంతమంది కొట్టి ఏం చేసినా కూడా తిరిగి లాక్కటి ఒకటి తంది ఏమవుతుంది అని చెప్పి చెప్పండి పరుగు పోదు కదా వాడు తన్నించుకున్న ఒకటి బాట ఊరుకున్నా మీరు ఊరుకోరు కదా మొత్తం సోషల్ మీడియా దేహేస్తారు అంచేత ఆ పరిస్థితి రాణించుకోకూడదు ఎందుకంటే మన యొక్క ఉన్మాదత్వం అందరూ ఉంచుకోకూడదు కానీ అలాగే కెమెరామెన్ కొట్టాడు చాలా మందిని దాన్ని ఎవడ ఆపలేక ఎందుకు ఆపితే తెలుస్తుంది అప్పుడు తప్పది అలాగని చెప్పేసి పరమ క్రూరుడు కాదు అతను మీకు అర్థమైంది ఈస్ నాట్ అ వెరీ క్రూయల్ పర్సన్ బట్ ఈ ఇల్ మేనడ్ అనమాట కొంతమంది గురించి చెప్తే కనీసం ఇవి చూసే వాళ్ళు మారుతారు ప్రవర్తన పబ్లిక్ పబ్లిక్లో వచ్చి పొలిటిషియన్ పొలిటికల్గా నిలబెడితే నీ చేసినప్పుడు ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ అవుతాయి కదా ఒక అభిమాను కొట్టడం ఏంటి అతని యొక్క బిహేవియర్ ఇప్పుడు చూస్తారు కెమెరా పెడితేనే ప్రతిసారే జరుగుతుంటుంది అంటాడా దట్ ఈస్ నాట్ కరెక్ట్ డోంట్ కమ్ టు ద పబ్లిక్ పబ్లిక్ వచ్చినప్పుడు మనవరం చెప్పడానికి కానీ పబ్లిక్ వచ్చినప్పుడు నువ్వు కొంత ఆ మెయింటైన్ చేయాలి సోషల్ డెకరామ్స్ టు బి మెయింటైన్ అది మెయింటైన్ చేయలేని సంస్కారం నీలో లేనప్పుడు ఇటువంటివన్నీ భూమి రాంక్ అవుతాయి సోషల్ మీడియా విల్ నాట్ కీప్ క్వైట్ సోషల్ మీడియా ట్రంప్నే ఊరుకోలేదు అతను వదిలేసిన అమ్మాయిలు అందరూ బయటకు వచ్చారు బట్ స్టిల్ ఈజ్ రీగెయినింగ్ అతను అతను కరెక్ట్ చేసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ గెలుచుకుంటూ వస్తున్నాడు అతను ఈ ఏజ్లో ఆ ఏజ్లో మనం బతకే బతుకం ఈ సెవెంటీ ఫైవ్ ప్లస్ సో అది మానవత్వం అంటే ఛాలెంజింగ్ అంటే అలా ఛాలెంజింగ్ ఇతను మార్చుకుని మళ్ళీ మంచిగా ఉంటే బాలకృష్ణ ఆల్సో గుడ్ పర్సన్ బట్ అతను అతను పెద్ద నటోరియస్ మ్యాన్ కాదు బ్యాడ్కి నటోరియస్కి చాలా డిఫరెన్స్ ఉంది నటోరియస్ అంటే క్రిమినల్ కాదు అది జస్ట్ ఎక్స్టాంపుల్గా అదే ఈజ్ అ వెరీ బ్యాడ్ ఇన్ విమెన్స్ అఫేర్స్ ఈ మధ్య విన్నాం కూడా ఇప్పుడు ఈ మధ్య నుంచో ఆ వ్యామోహం ఉన్నవాళ్ళు అంతే ఏం చేయలేము కదా ఉంటుంది లేనివాడు లేదు లేనివాడి కాదు బట్ దానికి ఒక హద్దులు ఉండాలంట చాలామంది బాలీవుడ్ యాక్ట్రెస్ లైక్ వాళ్ళందరూ కామెంట్ చేస్తారు ఎన్ని ఇది ఇది సీక్రెట్స్ ఏమి ఉంది మీరు చూస్తాను నేను చూస్తాను అందరూ చూస్తారు ఆ అమ్మాయి డైరెక్ట్గా ఉంది అవి అందరూ కూడా డైరెక్ట్ చెప్తున్నారు అసలు ఇతను ఒక్కడ చేసిన పొరపాటుకి అసలు తెలుగు ఇండస్ట్రీయే ఉంది అమ్మాయి అవకానిషి చే అక్కడ నేను అపోజ్ చేస్తాను ఏదో ఒకటిదో నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అందరిని ఎలాగలగా అనుకుంటావు నీకు నిజంగా అప్పుడు ఇష్టం నువ్వే అప్పుడు రిటర్ట్ అవ్వాల్సింది రెమ్యూనేషన్ మొక్క మీద పాడేసి నీకు ఇచ్చింది బయటకెళ్ళి చెప్పాల్సింది ఆ దమ్ము లేనప్పుడు ఇంకెళ్ళి మా ఆడకూడదు ఒక ఎప్పుడూ నన్ను ఎవడో చేశాడు కొంతకాలం జరిగింది కదా అది అవన్నీ బీ టూ జరిగింది కదా అవన్నీ నేను నమ్మను యాక్చువల్ కాదు నీకు జరిగితే అప్పటికప్పుడు ఎదురించు టైంలో మారిపోయినాయి కదా రాంటే టైం మీద చేంజ్డ్ ఎవడెస్ట్ వచ్చి పడితే వాడు అమ్మాయిల మీద యాక్ట్ చేయడానికి ఆ రోజు పోయినాయి ఇప్పుడు దట్ ఈస్ వాట్ మై కమెంట్ అండ్ ఇప్పుడు చిన్మయి అన్నపూర్ణమ్మ వీళ్ళిద్దరి మధ్యలో ఒక క్లాష్ ఏంటంటే స్వతంత్రం అని ఫ్రీడమ్ ఎక్కువైపోయిందని స్వర్ణం అన్నపూర్ణమ్మ అంటే అసలు ఈ ఇండియాలో బతకడం వేస్ట్ అనేసి తను మాట్లాడింది ఎలా అంటారు దీని గురించి కూడా చెప్పారు బయటికి బల్లాబి చెప్తాను అన్నపూర్ణమ్మ సినిమాదో సినిమాలో తను ఏజ్ అయిపోయిన తర్వాత ఒక తల్లిగా ఒక ఎల్డర్ గా అప్ లేడీగా ఏంటమ్మా ఈ టైంలో మీకు పని ఏంటి చెడ్డ జరుగుతా అని చెప్పి ఇలాంటి అమ్మాయిలు అన్ తప్పులేదు పన్నెండు గంటలకి ఏంటి నీకు పని అంటారా మన ఇట్లా మన అమ్మాయిలు అనరు అదే తమ్ముడే వస్తుంటే ఆడేమన్నారు అమ్మాయిని ఎందుకంటారా అమ్మాయి అది అరటాకు లాంటిది కాబట్టి ఇది వెళ్ళి అక్కడ పడినా అది చూపడిన ఈ అమ్మాయికి వేట జరుగుతుంది కాబట్టి ఇది మన సంస్కృతి లోని గొప్పతనం మన యొక్క దుస్థితి ఎట్టినంత పెద్ద కంట్రీలో అది 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 సాధ్యం కాదు అందులో ఇప్పుడు పెరుగుతున్న ఈ లైఫ్ స్టైల్ మారిపోయింది ఒక ఇరవై సంవత్సరాలకు ముందులాగా ఇప్పుడు లేదు పబ్స్ అని అదని అమ్మాయి అమ్మాయిలు కూడా అబ్బాయిలాగే పబ్ సరదాగా తిరగాలి ఉంటుందా ఉంటుంది కదా ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు కానీ అందరూ కూడా పబ్లు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి కూడా పబ్కి ఎలాగే ఏముంటుందని అడుగుద్ది అమ్మాయిని తీసుకెళ్తుంది అడగడం లేదు ఇందులో ఈ అమ్మాయిలు కొత్తంతో చూడాలి చూడాలి ఏం చేస్తారు ఆ బీడ్ ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటారు అవన్నీ మీకు ఉండకూడదని అమ్మాయి అంటాం ఆ అబ్బాయి పేరేం పేరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నమాయికి నచ్చలేదు ఏంటి ఆ అమ్మాయి కొంచెం విమెన్స్ లిబరేషన్గా ఆలోచించే మోడర్న్ దిస్ సొసైటీ లే గర్ల్ అనుకుందాం ఫెమినిస్ట్ 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 మోస్ట్లీ ఫెమినిస్ట్ అండ్ ఆల్సో టాలెంటెడ్ గర్ల్ అమ్మాయి చాలా చాలా బాగుంటుంది తన వాయిస్ అదే సో నాలెడ్జబుల్ కానీ మనం ఇటువంటి ఎవరన్నా మాట్లాడుతుంటే వేలు పెట్టి చూపించి కరెక్ట్ చేసే ఫెమినిజం క్వాలిటీలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు తప్పు కాదు సెన్స్ కంటెంట్ తప్పు కాదు మాట్లాడే విధానం తప్పు నీకు ఇష్టం కాదు భారతదేశం తిట్టడం ఎందుకు ఇఫ్ యు డోంట్ లైక్ భారతదేశం గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాను నేను ఓ దాంట్లో చెప్పాను అదే మాట ఇప్పుడు ఆడతాను అనమాట బయటికి వెళ్ళిపో కొంతమంది ముస్లిమ్స్ భారతీయ జెండాని తగలు పెడుతూ కొంత పోస్టులు చాలా చూసాం మనం తక్కుతున్నాం వాళ్ళని షూట్ చేయాలంటాను నేను షూట్ దేరండి వాళ్ళు మా జైలు పెట్టేందుకు గోడక పక్కన పెట్టి షూట్ దేమ్ అది వాళ్ళ వీడియో తీసి పెట్టాలి దిస్ ఇస్ వాట్ యు గోన్ టు గెట్ ఇట్ అని ఓకే ఎనీబడీ యాంటీ ఇండియాగా ఉన్నవాడు షుడ్ రెస్పెక్ట్ ద ఇండియన్ ఫ్లాగ్ జై హింద్ అని అనాలి సినిమా హాల్లో మళ్ళీ రీ ఇంట్రడ్యూస్ నేను ఎంతో బతుమయలేను వైఎస్ రాజశేఖర రెడ్డి జనగన్మాణ నేను ఆయన పబ్లిసిటీ చేశాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ జాయింట్ స్టేట్గా ఉన్నప్పుడు ఐ డన్ పబ్లిసిటీ పబ్లిసిటీ అండ్ బ్రాండింగ్ ఓకే నాకు యాడ్విన్ ఫిల్మ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది అప్పుడు చెప్పేదానికి చేద్దాం చేద్దాం అన్నాడు ఇలా తర్వాత చేశారు అది అది జంగర్ ఉన్నప్పుడు నేను నిలబడాలి నేను నిలబడినా పాపం లాగ్ కొట్టాలన్నమాట కదా కదా బేసిక్స్ ఇవి అటువంటి తప్పు చేస్తుంది తను ఈ బ్లడీ ఇండియాలో అన్నీ ఇంతే అంటే సబ్స్టాండర్డ్గా ఉంటాయి పెద్ద కంట్రీ ఇది ఓవర్ నైట్లు చేంజ్ అయిపోదు కదా అనిచేత వెళ్ళటం తప్పు కాదు నేను కూడా అంటున్నాను వెళ్ళకూడదనేది కూడా తప్పు కాదు ఇద్దరిది తప్పు కాదు వెళ్ళకూడదనేది ఒక పెద్ద మదర్గా చెప్పింది అంతే అంతేనా మన ఇంట్లో మొదలు చెప్పరా నీకు ఏంటో పని నీకు చెప్తాను నీ ఫ్రెండ్ చెప్తారు నువ్వు ఒంటి గంట వరకు మా అమ్మాయితో నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు అంటారా అంటారు అరే ఇక్కడ పడుకోండి అంటారు అమ్మాయి కాబట్టి అదే ఆడ ఆడొస్తాడు ఈ అమ్మాయి తర్వాత కొడుకులు అని ఏమన్నారు మగవాడు కాబట్టి మెయిల్స్ చోవరిస్టిక్ అయితే ఉంటుంది మెయిల్స్ డామినేటింగ్ సొసైటీలో ఉన్నాం మనం ఎంత కాదనుకున్నా ఉన్నాం దానికి ఆ అమ్మాయికి ఇష్టం లేదు అది కరెక్టే ఎంతకాలం ఇలాగ ఉంటారు ఆ అమ్మాయి రా రావచ్చు సెలెక్ట్ కాల్చుకోవచ్చు ఇన్ని చేయొచ్చు తాగొచ్చు తొందరలు ఆడవచ్చు ఓకే తర్వాత ఏమైనా విపత్తు జరిగితే అక్కడ అర్థపూర్ణ కరెక్ట్ తా ఈ అమ్మాయి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నీ చేయవచ్చు అనేది కూడా ఈ అమ్మాయి కరెక్టే బట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ స్ప్రేసో కరాటేయో మొత్తాన్ని తెలిసి అక్కడి నుంచి తప్పించుకోగల ఆ ఫిల్మీ స్టైల్కి రావాలి ఉంటే కూడా లేదు అర్వైజ్ విల్ నాట్ బీనింగ్ గ్యాంగ్రేప్స్ సో ఇవన్నీ ఇద్దరు కరెక్టే కానీ ఆ వాడిన భాష కరెక్ట్ కాదు బ్లడ్ ఇండియాలో ఉండలేదు ఉండడం కర్మ అన్నట్టు అవుట్ అది పొరపాటు దట్ విల్ బి ఏ కేస్ అలా అనుకూడదు షుడ్ నాట్ క్రిటిసైజ్ యువర్ ఓన్ కంట్రీ నో ఇంకా ఆ లెవెల్కి మనం వెళ్ళలేదు అమెరికాలో ఎన్ని చేయండి దేశే వీ లవ్ అమెరికా వాళ్ళు చేసినంత చెత్తపాన్ని మనం ఎవరు చేయం కదా బట్ స్టిల్ దేశ నో బటీ వెరీ లెస్ పీపుల్ యూ హ్యావ్ ఈ మధ్యన యాంటీ క్రైస్ట్ అని వచ్చింది అక్కడ క్రైస్ట్కి అగెయిస్ట్గా వాళ్ళు ఇంకా వా వాళ్ళ ఇంకా ఎవడో ఏం చేయలేడు వాళ్ళే గుత్తగా చంపేస్తారు స్కూల్కి వెళ్ళి చంపేయడం ఇవి చేస్తారు కదా ఆల్ యాంటీ క్రైస్ట్ పీపుల్ అనమాట దే డోంట్ బిలీవ్ బిలీవ్ ఇన్ హ్యూమానిటీ యానిమల్స్ దర్ ఆల్ యానిమల్స్ అనమాట సో మనం ఇంకా అలా కాదు కదా పవిత్ర భారతదేశంలో దర్ ఈస్ అ ట్రెడిషన్ స్టిల్ ఇంత గొప్ప కాన్ఫ్లయన్స్ ఆఫ్ సో మెనీ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ రిలీజియన్స్ ఉన్న కంట్రీ మన కంట్రీ అటువంటి చోట ఎన్నో జరుగుతూ ఉంటాయి వన్ ఫార్టీ క్రోర్స్ పీపుల్ ఆర్ దేర్ హియర్ సో ఆ అమ్మాయిది కరెక్టాయి ఈ అమ్మాయిది కరెక్టే తప్పు మాటకు అన్నపూర్ణ సైడ్లో ఒక తప్పు లేదు ఇంకా తప్పు ఈ అమ్మాయిలో ఎందుకు ఉందంటే మీరు ఆ భాష వాడకూడదు భారతదేశాన్ని తిట్టకూడదు అది కేసు అవుతుంది అమ్మాయి ఏదో సవరణ చేస్తూ ఒక వీడియో పెడితే తప్పితే నేను బై మిస్టేక్ అలాగన్నానంటే తపితే దట్ ఈస్ గోయింగ్ లాంగ్ రన్లో అమ్మాయి కెరీర్ దెబ్బతింటుంది ఓకే ఎవడన్నా ఉంటాడు ఎవడు చెప్పగలరు పిచ్చ కంట్రీ ప్రేమించే ఒక ఆర్ఎస్ఎస్ ఉంటాడు ఈ బై డూ ఎనీథింగ్ డోంట్ డూ దట్ ఐమ్ టెలింగ్ ఓన్లీ ఫర్ చెన్నై సేఫ్టీ గురించి చెప్తున్నాను డోంట్ సే ఎనీథింగ్ టు ద కంట్రీ